మరపగడు. హలో హలో హలో
రామోజీరావు గారు అమర రహే, రామోజీరావు గారు అమర రహే, రామోజీరావు గారు అమర రహే, రామోజీరావు గారు అమర రహే, రామోజీరావు గారు అమర రహే. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా తబ్ తక్ రామోజీరావు కా నామ రహేగా, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా నామ రహేగా, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా రామోజీరావు నామ రహేగా. చౌరాసే జీ ఖరీదే ఆయన ముందు చాలా దినోత్సవం ఈరోజు అత్యంత దుర్దినం. తెలుగు సమాజానికి, తెలుగు రాష్ట్రాలకి, జర్నలిజానికి, అదేవిధంగా ఎవరైతే మొత్తం యావత్తు అభిమానించేటువంటి వాళ్ళందరూ ఈరోజు దుఃఖ సముద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. మేము జర్నలిజంలోకి వచ్చేనాటికే ఈనాడు పేపర్ చదవకుండా ఉదయం నిద్రలేసి చూడకుండా బయటికి వెళ్ళినటువంటి ఎంతో మంది వ్యక్తులు ఈరోజు కన్నీటి పర్వంతో ఉన్నటువంటి దృశ్యాలని చూస్తూ ఉన్నాము. నిజంగా వారు లేకపోవటం అత్యంత బాధాకరం, కానీ వారి ఆశయాలని, వారి విలువలని కొనసాగించటం కోసం మా వంతుగా మేము ప్రయత్నం చేస్తాము. ఆయన జర్నలిజంలోనే కాదు, ఇటు సినిమా రంగంలోనూ, అటు పారిశ్రామిక రంగంలోనూ, తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలోనూ, తెలుగు ప్రజానీక అభివృద్ధిలోనూ, తెలుగు ప్రజలకు సంబంధించి ప్రపంచ దేశాల్లో ఈ స్థాయిలో వెళ్లటంలో కూడా ఆయన కృషి ఎంతో గొప్పది, ఎంతో అమోఘమైనటువంటిది. నిజంగా వారు ఈరోజు లేకపోవటం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఆయన జర్నలిజంలో ఆయన చేసినటువంటి పోరాటం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ భారతదేశంలో అంతటి పోరాటాన్ని ఎవరూ చేసి ఉండనటువంటి పరిస్థితి, మరి అటువంటి అంతటి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని, ఏదైతే సమాజం కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిని కొంతమంది దుష్ట శక్తులు ఆయనని వెంటాడి వేధించినటువంటి పరిస్థితి కూడా కళ్ళ ముందు చూసాం. ఆయన అనారోగ్యంతో ఉంటే వేధించారు, ఆయన ఆసుపత్రిలో ఉంటే ఆ వీడియోలను తీసి బయటికి పెట్టి మానసికంగా హింసించినటువంటి దుర్మార్గులను కూడా చూసినటువంటి పరిస్థితి. నిజంగా వాళ్ళందరి మీద ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఆయన అనారోగ్యానికి, ఆయన ఈరోజు ఇటువంటి పరిస్థితి రావడానికి కారణమైనటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని జర్నలిజం తరఫున ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాము. దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చి కండోలెన్స్ చెప్పినటువంటి వారందరూ కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రమేష్ గారు, ఏదైతే ఇప్పుడు చెప్పాడో దాన్ని ఏకీభవిస్తూ